రాజ్మా మఖానీ చాట్. రాజ్మా మఖానీ చాట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన రాజ్మా 1 కప్పు, పూల్ మఖానీ 1 కప్పు, ఉల్లిపాయ 1, టమాటో 1, పచ్చిమిరపకాయలు 3, సన్నకార పూస కొద్దిగా, ఉప్పు తగినంత, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, టొమాటో సాస్ 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, చాట్ మసాలా 1 టీ స్పూన్. ఫస్ట్ అయితే ఈ మఖాని మనం రోస్ట్ చేసుకోవాలి. ఓకే, తమరు మెజిషియన్ కదా, ఇలా అనగానే మ్యాజిక్ గా వేగిపోవటం అలాంటివి అంటే యాక్చువల్గా మ్యాజిక్ అంటే మర్చిపోయాను. దీన్ని మ్యాజిక్ చేసి చేయడం కన్నా ఒక మ్యాజిక్ అయితే చూపిస్తాను, మీతో పాటు చూసే ప్రేక్షకులు కూడా చూపిస్తాను. సో నా దగ్గర ఒక టిష్యూ ఉంది కదా, ఓకే. సో ఈ టిష్యూని లైక్ ఒక నార్మల్ టిష్యూని తీసుకున్నాను, దీన్ని జస్ట్ చింపుతున్నాను. ఓకే, సో ఇది అవసరం లేదు. సో ఇందులో ఒక చిన్న పీస్ తీసేసి, ఓకే, సో మీకు అనిపిస్తుంది టిష్యూ, సో ఈ టిష్యూని మీ కళ్ళ ముందే ఫోల్డ్ చేస్తున్నా. ఓకే ఓకే, సో మీ కళ్ళ ముందే ఫోల్డ్ చేసిన టిష్యూ కనిపిస్తుంది కదా, జస్ట్ వాచ్ కేర్ఫుల్లీ. Hey, where is the tissue? This is not a tissue. Wow! Abba! Hotel la kada ellina appudu mana table meeda enni tissues untayi? Bill kattakkarledu. I mean, mana dabbulu tho kattakkarledu. Vaalla tissue paper lo vaallake billu kattayochu. Koncham brownish color vachindi. Ippudu 100 rupayalu alage untunda, malli tissue paper ayipothu. Adu alage untundi. Okay. Chustu untanu danni, endukaina manchidi. రాజ్మా, సో దీన్ని కూడా మనం యాడ్ చేసుకుందాం. సో ఇది బాయిల్డ్ చేసేసి, అండ్ ఆనియన్ కొద్దిగా, అండ్ యా టొమాటో పీసెస్ చక్కగా సన్నగా కట్ చేసుకుని ముందుగా రెడీగా పెట్టుకున్నాం కాబట్టి, మిర్చి, సాల్ట్, సో జీలకర్ర పొడి, ఓకే, చాట్ మసాలా, సో కొత్తిమీర, కొత్తిమీర పిండేసుకుందాం. ఇప్పుడు మనం టొమాటో కెచప్, దీనిలో కారపూస అలా అలాగా అలా కొత్తిమీర చల్లుకుంటే ఫైనల్ గా రాజ్మా మఖానా చాట్. చూడడానికి చాలా బాగుంది, అలా మఖానా సాస్, ఇది సో యమ్మీ. సరే, ఈ చాట్ కాసేపు ఇలా పెట్టి మనం మ్యాజిక్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, నాకు సడన్గా ఇలా చూసేటప్పటికి నాకు మ్యాజిక్ నేర్చుకోవాలన్న కోరిక, కుతూహలం అన్నీ కలుగుతున్నాయి. ఓకే, సో అసలు మ్యాజిక్ నేర్చుకోవాలన్న ఆలోచన మీకు ఎప్పుడు వచ్చింది? అదొక పెద్ద స్టోరీ యాక్చువల్గా. ఓకే, సో దానికి కొంచెం సింపుల్ గా చెప్తాను. లైక్ 6th క్లాస్ నుంచి, నేను 6th క్లాస్లో అరౌండ్ 2006 ఆ టైం నుంచి స్టార్ట్ చేశాను, లైక్ ఇంట్రెస్ట్ అనమాట, వీడియోస్ చూడడం లేకపోతే ఏదో కొత్తగా మ్యాజిక్ క్రియేట్ చేయాలి అంటే. నేను స్కూల్లో ఉన్నప్పుడు ఒక మెజిషియన్ వచ్చారు అనమాట. ఈ మ్యాజిక్ ఇప్పుడు ఎందుకు చేసిన రీజన్ కూడా దానికి చెప్తాను. నేను స్కూల్లో ఉన్నప్పుడు ఒక మెజిషియన్ వచ్చి మ్యాజిక్ షో చేశారు. అంతా అయిపోయిన తర్వాత మీరు అడిగినట్టే ఆయన కూడా మ్యాజిక్ ఇప్పుడు అందరికీ నేర్పిస్తాను, రెడీయా అన్నారు. సరే రెడీ అన్నారు కదా, మ్యాజిక్ నేర్చుకున్నా అన్న ఆతృతతోటి ఆయన చక్కగా ఒక పేపర్ తీసుకుని ఆ పేపర్ని మడత పెట్టి చక్కగా ఓపెన్ చేయగానే 100 రూపీస్ నోట్ తీశారు. మేమందరం ఎగిరి గంతులు వేసాం, 100 రూపీస్ నోట్ అప్పుడు డబ్బులు ఏదో సంపాదించని చెప్పి, సరే మాకు నేర్పించండి మాకు నేర్పించండి అడిగాం. ఓకే తప్పకుండా నేర్పిస్తాను, అందరూ పేపర్ ముక్కలు చేతిలో పట్టుకున్నాను. మా బ్యాగులో ఉన్న బుక్స్ అన్ని చింపేసి మొత్తం పేపర్ ముక్కలు అన్ని పంచేసుకున్నాం, మొత్తం ఉన్న స్టూడెంట్స్ అందరం ఇంత చక్కగా పేపర్ ముక్కలు అన్ని పట్టుకున్నారు కదా, ఇప్పుడు ఏం చేస్తారంటే జేబులో ఒక 100 రూపాయల నోట్ పెట్టుకోండి అన్న. ఎవరిదే డబ్బులు ఉండగా స్టూడెంట్స్, డబ్బులు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకే మ్యాజిక్ నేర్పిస్తాను అన్నారు. రీజన్ ఏంటి అంటే మన దగ్గర ఒక 100 రూపీస్ నోట్ ఉంటేనే ఆ మ్యాజిక్ అనేది వస్తుంది. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నట్టున్నారు మ్యాజిక్ ఎలా జరిగింది. ఇప్పుడు ఆయన దగ్గర 100 రూపీస్ నోట్ ఉంది కాబట్టి ఒక మ్యాజిక్ టిష్యూలోంచి ఒకటి, ఇంకొకటి లేదా? సో అలా స్టార్ట్ అయిన నా కెరియర్, లైక్ అంటే మ్యాజిక్ మీద ఇంట్రెస్ట్ అలా స్టార్ట్ అయింది. నేను ఎలా అయినా నేర్చుకోవాలి, 100 రూపీస్ నుండి ఎలా అయినా మనం ప్రొడ్యూస్ చేయాలి మ్యాజిక్ చేసిన ఇంట్రెస్ట్ తోటి అలా 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 స్టార్ట్ చేస్తూ, నాకు ఒక అంకుల్ తగిలారు, ఒక అంకుల్ మంచి సపోర్ట్ ఇచ్చారు, శ్రీనివాస్ సాహు గారు అని. ఆయన స్టార్ట్ చేసిన లైక్ ఆయన ఉన్న కొన్ని కొన్ని మ్యాజిక్ ఐటమ్స్ నాకు నేర్పించి, నా చేతి చేయించి
అండ్ అలా కొంచెం ఇంట్లో వాళ్ళ చుట్టాల దగ్గర షోస్ పర్ఫామ్ చేస్తూ అరే నువ్వు మ్యాజిక్ బాగా చేస్తారు అంటుంటే అలాగా మా తాతగారు యాక్చువల్గా హీజ్ అ డాక్టర్ అనమాట, వెటర్నరీ డాక్టర్. సో ఆయన క్యాంపస్ లో స్టూడెంట్స్ అందరికి నా తరపున షోస్ ఇప్పిస్తూ వాళ్ళు ఇచ్చినట్టుగా ఈయన గిఫ్ట్లు కూడా నాకు ఇవ్వడం ఇలా ఎంకరేజ్ చేసి లైక్ ఐ హావ్ బీన్ పర్ఫార్మింగ్ ఫ్రమ్ పాస్ట్ 15 ఇయర్స్. ఒక 4000 షోస్ పైగా చేశాను. వావ్, ఆల్ ఇండియా ఫస్ట్ అండ్ 2 టైమ్స్ స్టేట్ ఫస్ట్ అవార్డ్ వచ్చింది. సో శ్రీకర్ సర్ప్రైజ్ గా నాకు మీరు ఒక 100 రూపాయల నోట్ ఇచ్చారు కాబట్టి నేను కూడా మీకు ఒక సర్ప్రైజ్ గా ఒక మనిషితో మాట్లాడించబోతున్నాను. ఓకే, రెడీయా? యా, రెడీ. రెడీ ఫర్ ది సర్ప్రైజ్? రెడీ. హలో, అర్థమైపోయిందా? ఎవరు? హలో, శ్వేత ఉరఫ్ భానుమతి. ఇక్కడ మీ కార్తిక్ మాకు బోల్డ్ అని మ్యాజిక్ చూపిస్తున్నారు తెలుసా? చేస్తాడు మా సెట్ లో కూడా ఫుల్ అన్నమాట. అంటే మెజిషియన్ అని ప్రూవ్ చేసుకొని అక్కర్లేదు, అక్కడికి వెళ్ళి కూడా అదే చేస్తున్నావా ఏంటి? అరే, ఇక్కడికి వచ్చాక బోల్డ్ అని ప్రూవ్ అయిన వంటలు ఇక్కడికి వచ్చి అక్కడ నువ్వే వేసుకుంటూ నాకు ఛాన్స్ ఇవ్వసేతా. ఓహో, అంటే సెట్ లో కూడా ఇది ఇలాగే నడుస్తుంటుందా? చాలా ఉంటాయి అంటే. సరే శ్వేత, శ్వేత మాట్లాడుతున్నాను, చెప్పండి శ్వేత. ఫనీ ఇన్సిడెంట్స్ అయితే బోల్డ్ అన్ని ఉంటాయి, కానీ కరెక్ట్ గా షార్ట్ జరుగుతున్నప్పుడు డైరెక్టర్ సార్ దగ్గర ఇరికించాలని నేను ప్లాన్ చేసి తనని కార్నర్ చేయడం అవి బాగా ఎక్కువ జరుగుతాయి. నమ్ముతారా అండి? మీ పక్కన చూడండి, తాడి చెట్లా ఉన్నాడు అమ్మాయి కూడా. అంటే నమ్ముతారా మీరు? అంటే పాపం తాడి చెట్లా అయితే ఉన్నాడు, కానీ కొంచెం అమాయకుడులా. అమాయకుడు అస్సలు కాదు. కాదా? అస్సలు కాదు. సరే, నేను షూటింగ్ లో చెప్తారే నమ్మకుండా కాదు, చూద్దాం. ఓకే, మనం షార్ట్ లో చూసుకుందాం అయితే. కాదు, ఏదైనా మనం అప్పుడు చూద్దాం. బాగా ఇరికించిన సందర్భం అంటే లైక్ అది ఇప్పుడైనా ఎప్పుడైనా మెమరీ లాగా ఉన్నది ఏమన్నా ఉందా? అంటే ఉంది ఉంది, ఒక సీరియస్ ఎమోషనల్ సీన్. ఆ టైమ్ లో నేను కామెడీ చేశాను, నేను సజెషన్ లో ఉన్నాను యాక్చువల్లీ. సో తను కెమెరా ముందు నవ్వేసి బుక్ అయిపోయాడు పాపం ఆ రోజు. ఏంటి స్పీకర్, ఏంటి సీన్, ఏంటి నువ్వు నవ్వడం, ఏంటి పాపం అరిచారు ఆ రోజు. సజెషన్ లో ఉన్న ఆర్టిస్ట్లకి ఇది ఒక బెనిఫిట్, ఎదురుగుండా ఉన్న వాళ్ళతో ఏవైనా చేయొచ్చు. అంటే బేసిక్ గా చాలా మంది వర్క్ చేశాను, కానీ ఈవిడ గారు చాలా డిఫరెంట్ అనమాట. చాలా జోవియల్ గా, చాలా సరదాగా, లైక్ ఫన్నీగా ఉంటారు. పర్ఫార్మెన్స్ వైజ్ గా యాక్షన్ అనగానే ఆటోమేటిక్ గా చేసేస్తుంది, బట్ అవతల వాళ్ళ పర్ఫార్మెన్స్ ఉంది మనం సజెషన్ లో ఉన్నాం అంటే మాత్రం చుక్కలు. సో మరి ఎప్పుడైనా సజెషన్ తప్పించుకోవాలంటే మనకి ఇంకా అవకాశం ఉండదు కదా? సమస్య లేదు, ఆవిడ మొహంలో మొహం పెట్టి చూస్తున్నట్టు మాట్లాడుతున్నారు, డెఫినెట్ గా నవ్వు వచ్చేస్తుంది. ఒకసారి అయితే లైక్ అంటే ఒక డిఫరెంట్ లైక్ అంటే ఒక రొమాంటిక్ సీన్ లాగా అనుకోవచ్చు. ఎంత దారుణమైన సందర్భం అంటే ఎలా శ్వేత చెప్పమంటావా? చెప్పేసి అస్సలు ఊరుకో. ఎలా అంటే లైక్ అంటే ఫంక్షన్ సీక్వెన్స్ అనమాట. నేను తను ఇలా క్లోజ్ అవుతాం దగ్గరికి, అంటే లైక్ తను నన్ను కిస్ చేసుకోవడానికి వచ్చినట్టు అలా దగ్గరకు వచ్చినట్టు వచ్చి లోపల వాళ్ళ రిలేటివ్స్ పిలుస్తారు, వెంటనే తిరిగిపోతుంది. ఆ సీన్ ఎంత ఎమోషనల్ లైక్ ఎంత రొమాంటిక్ సీన్ అంటే చాలా రొమాంటిక్ గా లవ్లీ ఫీల్ తోటి ఇద్దరు వాళ్ళ దగ్గరికి రావాలి. తన ఫేస్ ఎక్స్ప్రెషన్ ఎలా పెట్టింది ఇప్పుడు నేను చూపిస్తే దీని మీద మీమ్స్ వస్తాయి కాబట్టి పెట్టదలుచుకోలేదు. బట్ తను చేస్తున్నప్పుడు లైక్ తన కెమెరా ముందు ఉన్నప్పుడు నేను సజెషన్ లో బాగానే హెల్ప్ చేశాను, నేను ఎప్పుడు అలాగే దొరికించను. తను మాత్రం ఎంత సాటిజం అంటే ఎక్స్ప్రెషన్ ఒక రకమైన ఎక్స్ప్రెషన్ ఇప్పుడు నేను పెడతాను చూడండి ఇలా పెట్టింది. ఈ ఎక్స్ప్రెషన్ దగ్గరకు వస్తున్న కొద్దీ ఇంకా దగ్గర అవుతూ ఉంటుంది. ఆ ఎక్స్ప్రెషన్ కి నాకు నవ్వు ఎలా వచ్చిందంటే చాలా కంట్రోల్ చేసుకున్నా బానే ఉంది. నెక్స్ట్ నా సజెషన్ లో తన క్లోజ్ అన్నమాట. తన క్లోజ్ ఉన్నప్పుడు నేను వెనకాల ఉన్న కెమెరాకి లైక్ కెమెరా నా వెనకాల ఉంది తన ముందు అలా దగ్గరకు వస్తుంది. అదే టైంలో నేను నాకు నవ్వు ఆగక ఆ నవ్వు ఎక్స్ప్రెషన్ కొంచెం అలా పెట్టగానే ఒకేసారి గట్టిగా నవ్వింది అనమాట. ఆ నవ్వడం మొహంలో మొత్తం నోట్లో నుమ్మంతా నాకు పడినట్టు నవ్వింది. వెంటనే అందరూ నవ్వేశారు సెట్ లో వాళ్ళందరూ కూడా. డైరెక్టర్ ఏమో మమ్మల్ని తిట్లు తిట్లు, ఏంటి అసలు సీరియస్నెస్ లేదు మీకు, సరదాగా ఉంటారంటే మంచి సీన్ గా చేయాలి. అంటే ఇవి గారు చేసేస్తాం అది పాయింట్. చాలా బాబోయ్ చాలా ఏడిపిస్తుంటా లైక్ ఇట్స్ టూ ఫన్ అన్నమాట. సెట్ లో చాలా బాగుంటుంది, మాకు అంతా ఎంజాయ్ చేస్తుంటాం. ఎంత సీరియస్ అండ్ ఇంకొకటి మాకు ఎలాగో తన మ్యూజిషియన్స్ ని మాకు నేర్పించమంటే నేర్పించాడు. అట్లీస్ట్ మీరైనా ఒక్కటైనా కూడా నేర్పించమని అడిగి నేర్చుకోండి. ఇప్పుడు ఒక టిష్యూ పేపర్ తో నాకు 100 రూపాయలు చేసి ఇచ్చారు.
సో అది నేను పెట్టుకున్నాను. అక్కడ టిష్యూ ప్యాకెట్ అంతా ఉంది, దాన్ని మొత్తం చేసి ఇవ్వమంటే చేసి ఇవ్వట్లేదు. ఎపిసోడ్ అప్పటి నుంచి అదే అడుగుతున్నాను. ఇప్పటికీ ఆ 100 రూపాయల లోటు అక్కడ ఉంది, అది కూడా ఉందో టిష్యూ పేపర్ మారిపోయిందో తెలియదు. నాకు ఇచ్చినప్పుడు అర్థమైపోయింది. థ్యాంక్ యూ సో మచ్ శ్వేత, చక్కగా నైస్ మెమరీస్ మాతో షేర్ చేసుకున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్ శ్వేత, బై బై. ఓకే బై బై బై. మొత్తానికి అలా జరిగింది అనమాట. సో అన్ని నోట్స్ లేవు కాబట్టి మనకు ఒకటే వచ్చింది వన్. సో మీకు ఒక మ్యాజిక్ నువ్వు చూపిస్తా, నేర్పిస్తా. అయితే ఏంటి, ఒక చిన్న మ్యాజిక్ నేర్పిస్తా, చాలా సింపుల్, అండ్ మీతో పాటు ఆడియన్స్ కూడా నేర్పిస్తా. ఓకేనా? అది కింద పెట్టేసి ఒక గరిట నాకు ఇవ్వండి. గరిట లేకపోతే లైక్ చెక్క గరిట ఉంది సారా. సో నేను కూడా ఒకటి పట్టుకున్నా వద్దా? పట్టుకోవచ్చు, పర్వాలేదు. బట్ నేను చేసిన తర్వాత మీరు చేయండి, అప్పుడు మీకు అర్థం. ఓకే ఓకే. సో నా చేతిలో ఒక చెక్క గరిట ఉంది కదా, నా చేతిలో ఒక చెక్క గరిట ఉంది. అది ఎవరు, అది కొంచెం నీట్గా ఉంది. ఓకే. సో నా చేతి ఇంకేమైనా ఉందా? లేదు. ఓకే, ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్స్. సో దీని ఇలా పట్టుకున్నాను కదా. సో జాగ్రత్తగా చూడండి, ఒక మెజిషియన్కి ఎప్పుడైనా సరే లైక్ వాళ్ళ హ్యాండ్స్ మీద, వాళ్ళ ఫింగర్స్ మీద చాలా కంట్రోల్ ఉంటుంది, లైక్ చాలా ప్రాక్టీస్ చేస్తాం. అలాగ మ్యాజిక్ చేసి, లైక్ అలా కంట్రోల్ చేసి, మన బాడీలో ఈ చేతిలో నర్వ్స్ అని ఉంటాయి కదా, మ్యాజిక్ చేసి ఈ నర్వ్స్ని కనుక మనం కంట్రోల్ చేయగలిగితే ఒక మంచి మ్యాజిక్ అవుతుంది. అదేంటి ఇప్పుడు చేసి చూపిస్తాను. ఓకేనా? నాకు ఎందుకో ఇది ఏదో తేడా కొడుతుంది. ఏ తేడా కొట్టట్లేదు. ఓకే, సో జస్ట్ వాచ్. ఓకే, చేతిలో ఇలా ఉంది కదా, లైక్ ఈ పార్ట్స్లో, లైక్ ఈ హ్యాండ్ ఏదైతే, ఓకే, సో ఇక్కడ ఈ రిస్ట్ దగ్గర ఏవైతే నర్వ్స్ ఉంటాయో ఆ నర్వ్స్ని కనుక మనం గట్టిగా పట్టుకొని, లైక్ చాలా టైట్గా హోల్డ్ చేసి మనం అలా కనుక కంట్రోల్ చేయగలిగితే, ఒక్కొక్క ఫింగర్ని మనం తీసేసిన ఈ గరిట అలా గాలి వండిపోతుంది, కాకపోతే అలా వేలతో పట్టుకుంటాం అన్నమాట. ఓకే, సో ఇలా అనమాట. యా, నాకు ఒక మ్యాజిక్ ట్రిక్ వచ్చింది. షిట్, ఇప్పుడు ఇది నాతో పాటు అందరికి వచ్చింది. ఓకే, నేను మళ్ళీ ఇంకోటి కొత్త నేర్చుకుని నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు చూపిస్తాను. ఓకే, తప్పకుండా. సో మ్యాజిక్ సంగతి తర్వాత దీని తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. రాజ్మా మఖానీ చాట్ తయారు చేసే విధానం. ఒక ప్యాన్లో పూల్ మఖానీ వేసి వేయించాలి. ఒక బౌల్లో వేయించిన పూల్ మఖానీ, ఉడికించిన రాజ్మా, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, జీలకర్ర పొడి, చాట్ మసాలా, కొత్తిమీర, నిమ్మరసం, టొమాటో సాస్ వేసి బాగా కలుపుకోవాలి. ఆపై సన్నకార పూస, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే రాజ్మా మఖానీ చాట్ రెడీ.